ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుండి మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు, ఆ రోజు జరిగిన హింస, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, అరే బాబు వ్యవస్థల సహకారం ఉంటే, సహకారం కథ పక్కన పెట్టండి, చాలా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు, చాలా ఫెయిర్గా ఎన్నికలు జరిపించాల్సినటువంటి సిస్టమ్స్ ఈ స్థాయిలో పరితెగించేస్తే ఇక ఓటు, ప్రజాస్వామ్యం వీటి గురించి ఎక్కడ్రా బాబు మనం మాట్లాడుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది. రోజు రోజుకు బయటపడుతున్నటువంటి ఈ వ్యవస్థల అండతో చెలరేగిపోయినటువంటి కొందరు పోలీస్ అధికారుల అండతో చెలరేగిపోయినటువంటి కొందరు అల్లరి మూకల నాలా, లేకపోతే ఇంకేమైనా నాలా, అదే రాజకీయ మూకలే పేరు ఏమైనా పెట్టుకోండి, తాజాగా బయటకు వచ్చిన రెండు ఆ కారం చేడు, ఇక్కడ బయటకు వచ్చినటువంటి రెండు విజువల్ చూస్తే కారం చేడు అంటే మనకి ఏం గుర్తొస్తారో తెలుసుగా. కొన్ని విజువల్ చూస్తే నీ పాశుకుల మెయిన్ రోడ్లకి ఆయుధాలు బట్టి స్వైర విహారం చేస్తూ ఉన్నారు. వైసీపీ అనుకూలంగా అనిపించిన ఇల్లు షాపులు ధ్వంసం చేస్తున్నారు. అసలు కళ్ళ ముందు ఇట్లా పెట్టి బండి, ఒక పెట్రోల్ సీసాలు నింపి ఇట్లా బండి కళ్ళ ముందే కాల్ చేస్తున్నారు. అరే ఆ ఇంటి వాళ్ళు కిటికీలో చూస్తూ ఉంటే ఇసిరి కొడుతున్నారు, ఇసిరి కొడుతూ ఉన్నారు. వాస్తవానికి ఇల్లు యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని చూపించలేకున్నాం కానీ చాలా చాలా దాగులు గగులు పడిచేటివి. ఆ వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళలో చాలా స్పష్టంగా వాళ్ళ వాయిస్ రికార్డ్ అయింది. ఇంతవరకు పోలీసులు ఇక్కడే ఉండరు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడి వరకు ఉండరు కదా పోలీసులు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని. వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చింటాయిలే అమ్మ, మీరు అక్కడ ఉండకండి, మన వాళ్ళు కాసేపు సరదాగా సినిమా చూపెడుతూ ఉంటారు, మీరు చూడండి అని. అంత దారుణం. ఇంకో దగ్గర ఒక అమ్మాయి అంటుంది వాళ్ళ తల్లితోటి వాళ్ళతోటి వాళ్ళ తల్లిదండ్రులతోటి, అమ్మో వీళ్ళందరూ కొట్టేస్తున్నారు మన లోపలికి పోయి గడి పెట్టుకుందాం పరిగెత్తమ్మా అని అంటే, వాళ్ళు మన టీడీపీ వాళ్ళే మనల్ని అనరు అంటున్నారు. ఈ స్థాయిలో స్వైర విహారం చేయాలా, ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉండి సిస్టమ్లు సహకరించాలా, ఇంత బరితెగింప, ఇలానా ఎన్నికలు జరిపేది, ఇలానా ఎన్నికలు జరిపేది పోలీస్ అధికారులు ఇంత ఏకపక్షంగానా. దీనికోసమా ఢిల్లీలో పడిగాపులు కలిసి పొత్తులు పెట్టు, అప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం ఎలక్షన్ మేనేజ్మెంట్. మరి ఈ స్థాయిలో బరితెగింపని, బరితెగింపు ఉంటానని తెలుసు కానీ ఈ స్థాయిలో చివరికి ఎవరన్నా కావలసిన అధికారులను పెట్టుకొని ఫేవర్ చేయించుకుంటారు అనుకున్నాం కానీ ఓటేసేకి వచ్చిన వాళ్ళ మీద కూడా పడి పిచ్చ కొట్టుడు కొడతారని, వాళ్ళని తన్ని తరిమేసి వాళ్ళు ఓట్లు కూడా వీలు చేయించుకునే అంత స్థాయికి దిగజారిపోతాయి, సిస్టమ్ను అలో చేస్తాయని చెప్పి నేనైతే ఊహించలేదు. సీరియస్లీ నేనైతే ఊహించలేదు. ఇంత ఇంత దారుణాలన్నీ పైపెచ్చు, మళ్ళీ ఏం జరిగినా ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టుకుంటూ, అంటే ఏదేదో పాత సామెత కానీ ఇటు సినామే ఊరికి పెద్ద అని ఆ మీడియా ఛానల్లో నోరు ఉంది కదా అని చెప్పి ఏది బుద్ధి పడితే అది మాట్లాడి, పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి రాజకీయ నగ్నత్వాన్ని ప్రదర్శించుకుంటూ ఏది బుద్ధి పడితే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేసి, నేను ఎక్కడా చూడలేదబ్బా ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థ ఫెయిర్గా ఉండాలి అని చెప్పి అనుకుని ఎవరైనా ఇటువంటి పూర్తిగా ఖండించడం కాదు, 10 మందికి చెప్పాలి ఎంత దారుణంగా వ్యవహరించాయో చూడండి అని.